Hi friends, welcome to AH Times. Friends, ee roju mee andarki ippude vachina 20 oka breaking news update gurinchi cheppadanike ee oka video ane cheyadamaithe jarugutundandi. So aa breaking news update endante manaku AP lo Dwakra mail khatalu aithe dabbulu aithe padutunnayi. So ee dabbulu anevi ee padakaniki sambandhichi vestunnaru, alage ee dabbulu anevi meeku paddayo ledo meeru tappanisariga ee padathulu aithe check cheskondi. Aithe andarki kaadandi, kondariki maatrame padutayi. Aithe idi ee padakaniki sambandhichi padabothunnayo daniki sambandhichi kuda meeku details aithe explain aithe chestanu. Ee video skip cheyakunda last varaku chudandi friends, appude meeku clear ga ardham avutundandi. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతానండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మనకు ఏపీలో డ్వాక్రా మైల్ కి సంబంధించి డబ్బులు అనేవి జమ అవుతున్నాయి అకౌంట్ లో అనేసి చెప్పాను కదా. అయితే ఇది ఏ పథకానికి సంబంధించి జమ అవుతున్నాయి, అలాగే ఒక్కొక్కరికి ఎంత పడుతున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో తెలియజేస్తాను. దీనికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని క్లారిటీ తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఆల్ పెండింగ్ ఇస్ రిలీజ్డ్ ఎస్టర్డే, వన్స్ వి గెట్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ బ్యాంక్ వి విల్ అప్డేట్ ఆన్ బీఓపి అక్నాలజ్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనకు ఇక్కడ తెలుగులో కూడా అయితే ఇచ్చారండి, పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్ విడుదల అవ్వడం అయితే జరిగింది. బ్యాంకు వారి ద్వారా కన్ఫర్మేషన్ వచ్చిన పితప బెనిఫిషరీ అవుట్ రీచ్ అప్లికేషన్లో అప్డేట్ అవ్వడం అయితే జరుగునని చెప్పేసి ఇక్కడ అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మనకు ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఏపీలో డ్వాక్రా మెయిల్ కూడా చాలామంది అప్లై చేసుకున్నారు. అయితే రెండో విడతకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ వలన వాళ్ళు రిజెక్ట్ అయ్యి అమౌంట్ అనేది పొందలేదు, అలా అలాంటి వాళ్ళకి సంబంధించి సీఎం జగన్ గారు మరొక 1 మంత్ టైం అయితే ఇచ్చారు. ఆ 1 మంత్లో మళ్ళీ చాలామంది డ్వాక్రా మహిళలు అప్లై చేసుకున్నారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాల్లో ఎవరైతే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్న డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పేర్లు మళ్ళీ అయితే ఎలిజిబుల్ లిస్టులో అయితే వచ్చాయి. వచ్చిన తర్వాత కొంతమందికి అమౌంట్ అయితే పడింది, మరి కొంతమందికి అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఈ విధంగా అయితే స్టేటస్లో చూపిస్తుంది. ఇప్పుడు ఎవరికైతే అండర్ ప్రాసెస్ ఎట్ టు బి నాట్ పే అని చెప్పేసి చూపిస్తుందో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందండి. సో మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఒకసారి చెక్ చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు మనకు మెసేజ్ అనేది వచ్చిన తర్వాత అమౌంట్ క్రెడిట్ అయ్యేది ముందు, ఇప్పుడు మెసేజ్ రాకుండానే డైరెక్ట్గా అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. ఒకసారి మీరు డైరెక్ట్గా ఏటీఎంలోకి వెళ్ళి మీ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి చెక్ చేసుకోండి. చాలామందికి క్రెడిట్ అవుతుందండి, 18,750 చొప్పున ప్రతి మహిళకు క్రెడిట్ అవుతుంది. సో తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి ఈ పథకం ద్వారా అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.